संगारेड्डी जिला के जहीराबाद में बीजेपी पार्टी की ओर से कांग्रेस सांसद राहुल गांधी की टिप्पणी के खिलाफ रैली निकाली गई। आनंद भवन होटल, नेशनल हाईवे से लेकर बस स्टैंड तक यह रैली निकाली गई। उसके बाद बस स्टैंड के सामने धरना दिया गया। विधानसभा संयोजक एन जगन्नाथ ने मीडिया से बात करते हुए कहा कि राहुल गांधी ने संसद में हिंदुओं के खिलाफ जो भावना व्यक्त की है वह गलत है। हिंदुओं के खिलाफ संसद में खुलेआम जो कहा गया है उससे पूरी दुनिया में हिंदुओं का अपमान हुआ है। हिंदू समुदाय का जो अपमान हुआ है, राहुल गांधी को लोकसभा की सदस्यता से निकालने की मांग की गई है। कांग्रेस पार्टी में जो हिंदू हैं वह जाग जाए और हिंदुओं का राहुल गांधी ने जो अपमान किया है उन पर दबाव डाले। इस अवसर पर भाजपा विधानसभा संयोजक नौबाद जगन्नाथ, मल्लिकार्जुन पाटिल, सुधीर भंडारी, श्रीनिवास कौड़ा, नगर अध्यक्ष विश्वनाथ स्वामी, मंडल अध्यक्ष वैद्यनाथ, राघवेंद्र नायक, नरेश पाटिल, सतीश त्रिपाठी नेता एवं कार्यकर्ता उपस्थित रहे। जहीराबाद से मोहम्मद अहमदुल्लाह की रिपोर्ट। जय श्री राम, भारत माता की जय। निन्ना राहुल गांधी पार्लमेंट लो హిందువులపై చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వాటిని యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తం తీవ్రంగా గర్విస్తుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే కేవలం 99 సీట్లు వస్తేనే ఈ విధంగా ఉంటే నీకు మొత్తం మెజారిటీ ఇచ్చి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే హిందువుల పరిస్థితి ఏమవుతుంది? హిందువులంటే ఎందుకు అసహ్యం? హిందువులంటే ఎందుకు మీకు అంత వ్యతిరేకత వ్యక్తం చేస్తారు? మరి హిందువులంటే హిందువుల మనోభావాలంటే మీకు లెక్కలేదా? మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు ఇలాంటి దురాగతాలు పాల్పడినప్పుడు మరి మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే హిందువుల పరిస్థితి ఏందనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా రాహుల్ గాంధీ యొక్క వ్యాఖ్యలకు నిరసన తెలపాలి, ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఈ విధంగా హిందువుల మనోభావాలను వ్యతిరేకించినటువంటి, హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి రాహుల్ గాంధీ వెంటనే హిందువుల సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ రాజు, ఇటలీ సుపుత్రుడు, ఏమీ తెలియని అవగాహన లేని రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నారు అంటే ఈ దేశంలో రాహుల్ గాంధీ గారే. రాహుల్ గాంధీ గారు తమకు అవగాహన లేకుండా ఈ ఎలక్షన్లో 543 సీట్లు ఉంటే కేవలము కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క సారథ్యంలో 99 సీట్లు కూడా 100 సీట్లు కూడా మించలేదు. అది వాళ్ళకి తెలివి ఉండాలి. సుమారు 241 సీట్లతో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావడం జీర్ణించుకొని పోయింది రాహుల్ గాంధీ. ఈరోజు నేను ఏదో చూపించాలి. నమస్తే, జై శ్రీరామ్. నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడిన విషయాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కూడా బాధపడే విధంగా మాట్లాడినాడు. అసలు హిందూ అంటే ఏంది అనేది మనకు అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు. హిందూ అంటే ప్రేమ అని, త్యాగం అని, హిందూ అంటే సహనశీలి అని చెప్పి చెప్పినారు. స్వామి వివేకానంద కూడా అదే చెప్పినారు. ఈ ప్రపంచం బ్రతికి ఉండాలంటే హిందూ బ్రతికి ఉండాలి, ఈ దేశం బ్రతికి ఉండాలని చెప్పినారు. హిందువులకి అంత మంచి పేరు ఉంది, కానీ రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా ఏమన్నాడు? హిందువులు అంటే హింసావాదులని, హింసించేవారు అని అబద్ధాలు ఆడేవారు, ఇంకా లూటు చేసేవారు, చంపేవారు అని విచిత్రంగా మాట్లాడాడు. హిందువులకు ఇంత ఘోరంగా అవమానించింది చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ అవమానించలే. అయితే హిందువులు ఈ రోజు నుంచి బొట్టు పెట్టుకోవడం మానేయాలనా, మేము హిందువులమని చెప్పుకోవడం మానేయాలనా అనే కుట్ర దీని వెనకాల ఉంది. ఎవరంటే హిందువులందరూ ఏకమవుతున్నారని చెప్పి రాహుల్ గాంధీకి చాలా బాధ అవుతుంది. ఆ బాధతోనే రాహుల్ గాంధీ ఆ విధంగా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా క్రైస్తవ మతానికి ప్రచారం కూడా రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్లో చేసిండు. ఒక క్రైస్తవుని చెంప మీద కొడితే ఇంకో చెంప మీద క్రైస్తవుడు ఇంకో చెంప చూపిస్తాడన్నాడు. అంటే క్రైస్తవుల మీద రాహుల్ గాంధీకి ఎంత ప్రేమ ఉందో ఈ సంఘటన చూసి తెలుస్తుంది. కానీ హిందువుల మీద ఎంత పగ, ఎంత ద్వేషం, ఎంత ఈర్ష ఉంది రాహుల్ గాంధీకి అనే సంగతి కూడా నిన్న బట్టబయలైంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఎందుకు నుంచి అంటే నిన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా మనోభావాలను దెబ్బతీసి మరి హిందువులందరూ కూడా నీచులు, నికృషులు, హిందువులని చెప్పుకుంటే వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళని చెప్పి చెప్పడం అనేది చాలా విడ్డూరం. ఈయన గాంధీ పరిపాలన లోపల ఉన్నటువంటి గాంధీ కుటుంబం మొత్తం కూడా ఈరోజు హిందువులందరికి కించపరుస్తూ మాట్లాడడం అనేది వారికి ఏ రకమైనటువంటి సభ్యంగా కనబడుతుందో అర్థమవట్లు కావట్లం లేదు. కానీ భారతదేశంలో వండుకుంటూ భారతదేశంలో మేము మీకు అండగా ఉంటాం భారతీయులకు అని చెప్పి చెప్పుకుంటూ మరి ఈరోజు భారతదేశంలో ఒక హిందూ రాష్ట్రమైన హిందూ దేశమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా కించపరుస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ హిందువులందరూ కూడా
అబద్ధాలు అబద్ధాల కోర్లు నీచులు నికృష్టులు అనే విధంగా అందరి ముందు మాట్లాడడం, పార్లమెంట్ సాక్షిగా మాట్లాడడం అనేది చాలా విడ్డూరము. దీనికి సరైనటువంటి బుద్ధి ప్రజలు తెలుపుతారని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇకనైనా రాహుల్ గాంధీ బుద్ధి తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకొని క్షమాపణ కోరాలి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాము.